ఆక్సిజన్ ట్యాంకర్లు, సిలిండర్లు, అత్యవసర ఔషధాలతో సింగపూర్ నుంచి ఈ నెల 5న బయలుదేరిన భారత నౌక ఐఎన్ఎస్ ఐరావత్ నిన్న విశాఖపట్నం చేరుకుంది. నౌక మోసుకొచ్చిన వాటిలో 8 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు, 3898 ఆక్సిజన్ సిలిండర్లు, కోవిడ్ మందులు ఉన్నాయి. వీటిని దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించనున్నారు. దేశంలో కరోనాతో అల్లుడుతున్న వారిని రక్షించేందుకు తూర్పు నావికాదళం సముద్ర సేతు 2 కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా 9 నౌకలు వివిధ దేశాలకు తరలి వెళ్లాయి. అందులో ఐరావత్ ఒకటి. వివిధ దేశాల నుంచి సేకరించిన ద్రవ ఆక్సిజన్, కోవిడ్ ఔషధాలను సేకరించి భారత్ కు తరలిస్తున్నారు.